తర్వాత రేపు 2019 ఎలక్షన్స్ తర్వాత ఎవరినైతే ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళతోటి కలిసిపోవటం అంటే కలిసి పనిచేసే అవకాశం ఉన్నారు. సో అట్లాంటి అవకాశాలు లేకుండా ఉంటుంది అని చెప్పేసి నన్ను గ్యారంటీగా చెప్పడం. అంటే మీరు అనుకోవడము హంగు లాంటి పరిస్థితి వస్తే, హంగు లాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఇప్పుడున్న పార్టీ ఏదైతే పార్టీలో విమర్శిస్తున్నారో ఆ పార్టీతో కలిసి వచ్చే ప్రజారాజ్యం అప్పుడు మీరు ఎటువంటి పదవులను కూడా తీసుకోలేదు, కేవలం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి గారి కోసం మేము పనిచేయడం. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు సభలో కూడా ఆయన మాట్లాడిన మాట, ఈ 2019 రాబోయారు. సో అలాగే మీరు ఈ జనసేనలో ఎటువంటి పదవులు ఏమీ లేకుండా నిస్వార్థంగా ఇదే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తారా సేవా కార్యక్రమాన్ని, లేదంటే ఏదైనా కాన్స్టిట్యూషన్ నుంచి మీరు కూడా పోటీ చేసే అవకాశం? ముఖ్యంగా 2008 ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, అప్పుడు పీక్స్ ఆఫ్ మై ప్రాక్టీస్. మా ఇంట్లో అంతా నేను రాజకీయాల్లోకి వస్తానంటే మారించారు. బట్ బేసిక్గా మేము కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాడిని.